अला प्रेसिडेंट इनमें ओपन रेपर जरगदान ग्यारंटी अंटी సొంత అక్క తల్లిని సొంత చెల్లిని సొంత బావ వదిలేసిన వ్యక్తి సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని ఎనకేసుకొచ్చే వ్యక్తి రేపొద్దున మీరు అధికారంత కొమ్ము కాస్తా ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని అతనికి ఎనకేసుకొస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఇదిలట అధికారికి ఇదే చెప్తా ఉన్నాను రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారిగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకొనే చేయండి ఈ రోజున రెండు ఇంకొక ఆరు మొన్న చెప్పాను ఆరు నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను నేను గౌరవం నాకు పోలీస్ అంటే కానీ మీరంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో నేను వస్తున్నప్పుడు గొడవ ఇట్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్ అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్ కి ఎదురెళ్ళడం ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను మర్చిపోకండి అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్ 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు నేను తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది మేము వదలం ఎవరిని ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ఇసుక దోపిడీ చేసిన వాళ్ళని కానీ మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తాం ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి రెండు వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయనకు తెలియంది కాదు కదా ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ